నర్సాపురం మండలం మంగళగుంటపాలెం గ్రామంలో జగనన్న కాలనీ లేఅవుట్లలో శనివారం ఉదయం జగనన్న కాలనీ శంకుస్థాపన మెగామేళా కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పేదలకు సొంత ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టిందని, లబ్ధిదారులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాబత్తుల రవికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకట జయరాజు, వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని, భూసర్పు జయప్రకాష్, కౌన్సిలర్లు, సమన్వయ కమిటీ సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా గృహాలు నిర్మించుకోవాలని మరి ప్రతి ఒక్కరిని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నా. ఎందుకనంటే ఈ రోజున ఇది భూమి కొని పూడ్చి రోడ్లు వేసి కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసి మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసి కనెక్టివిటీ రోడ్స్ నిర్మించి ఇది పూర్తిగా లబ్ధిదారు చేతికి పట్టా రూపంలో ఇవ్వడానికి 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. సుమారు 280,000 రూపాయలు ఇల్లు నిర్మాణం నిమిత్తం ఇస్తా ఉన్నాం. అంటే సుమారు 8 లక్షల రూపాయలు, 7-8 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి మరి విలువని అక్కచెల్లెళ్ళ చేతిలో పెడుతూ ఉన్నాం. దీన్ని మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా గృహాలు నిర్మించుకుని మరి తొందరలోనే వారందరూ కూడా గృహప్రవేశం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. అందువల్ల మనం ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇచ్చినటువంటి స్థలాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకోవాలని. ఈ రోజున ఎందుకంటే ఇంకా కొంత స్థలంలో ఊడిక పూడ్చగా ఇంకా రోడ్లు లేక కొంత ఆలస్యం ఉంది, అవి కూడా తొందరలోనే పూడ్చి మరి ఇది ఫస్ట్ ఫేజ్ లో ఈ కాలనీ మొదలు పెట్టడం జరిగింది. అర్బన్లో 780 ఇల్లు మొదలు పెట్టడం జరిగింది, ఇంకొక 20 ఎకరాలు పూడ్చున్నాం. అది కూడా రోడ్లు కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసి దాంట్లో కూడా వెను వెంటనే మొదలుపెట్టే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తూ ఉంది. దీని మూలంగా ప్రతి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల్ని కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం జరిగేలాగా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వారందరికీ కూడా ఇస్తున్నటువంటి చేయూతను సద్వినియోగం చేసుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని. ఎందుకనంటే ఎవరెవరు 90 మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం లేని వారందరూ కూడా ప్రభుత్వం కట్టిస్తుంది అని వాళ్ళని మభ్యపెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 1, 2, 3 ఆప్షన్ల ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మీరందరూ మంచి ఉద్దేశంతో ప్రభుత్వం బిల్లులు పెండింగ్ లేకుండా మీ అమౌంట్ చేతికి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇల్లు కట్టుకోమని చెప్పుకున్నాం. ఎక్కడన్నా తమాము వికలాంగులు అయ్యుండి ఎవరన్నా కట్టుకోవడానికి బుద్ధిగా నిరసాయులు అయ్యి ఉంటే గనక ఎక్కడన్నా ప్రభుత్వమే ఇచ్చే కట్టించేటువంటి కార్యక్రమం జరుగుతుంది.